పూర్తయ్యి ఏ అమీర్పేటలోనో శిక్షణ పొంది ఉద్యోగాలు సాఫ్ట్వేర్ కంపెనీలో చేరి ప్రతిభతో పైకొచ్చి విదేశాలకి హెచ్వన్ బి వేసాలో ఇంకొకటో గ్రీన్ కార్డులతోనో అక్కడ సెటిల్ అవుదాం అనుకుంటున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు ఒక అశనిపాతం అయింది కరోనా టైంలోనేమో పెద్ద ఎత్తున ఉద్యోగాలు చేర్చుకున్నాయి కంపెనీలు ఎందుకు అందరూ ఇళ్ళ దగ్గర నుండినే పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో పనులు ఎక్కువైనాయి మ్యాన్ పవర్ ఎక్కువ అవసరమైంది కరోనా తగ్గిపోవడం అన్నది టెక్ కంపెనీలకు సమస్య అయింది ఉద్యోగాలు తీసేయడం ప్రారంభించింది కరోనా ఉన్నప్పుడు మిగతా రంగాలన్నీ దెబ్బతింటే మిగతా రంగాల్లో ఉద్యోగాలు పోతే ఒక టీచర్ల ఉద్యోగాలు పోయినాయి ప్రైవేట్ సంస్థల్లో డాక్టర్ల ఉద్యోగాలు డాక్టర్ల ఉద్యోగాలు అయితే బాగానే ఉన్నాయి టీచర్ల ఉద్యోగాలు పెద్ద ఎత్తున నష్టపోయారు అట్లాగే ఇతర వ్యాపారస్తులు నష్టపోయారు వ్యాపారుల దగ్గర పనిచేసే వాళ్ళు నష్టపోయారు క్లరికల్ జాబ్స్ నష్టపోయారు వీళ్ళందరూ తెప్పలబడ్డారు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దెబ్బతిని కానీ ఆ టైంలో సక్సెస్ఫుల్ రంగం ఏదైనా ఉందంటే సాఫ్ట్వేర్ రంగం ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ రంగం కరోనా తగ్గాక సంక్షోభంలో పడింది అందులో భారతీయులు ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారు దాదాపుగా తాజాగా రెండు లక్షల మంది లెక్కేసుకుంటే అందులో అరవై నుండి ఎనభై వేల మంది అంటే ఉద్యోగాలు పోయిన రెండు లక్షలు అరవై నుండి ఎనభై వేల మంది మన భారతీయులే అవుతున్నారు యాక్సెంచర్ తాజాగా ఐటీ కన్సల్టెన్సీ సర్వీస్ పంతొమ్మిది వేల మందిని ఉద్యోగం తీసేసింది పద్దెనిమిది నెలల్లో భారత్లో వాళ్ళు నలభై శాతం మంది ఉద్యోగాలు కోల్పోయారు మూడు లక్షల నుంచి ఎంతమంది ఉన్నారో చెప్పలేనటువంటి పరిస్థితుంది అస్తవ్యస్త పరిస్థితులు ఉన్నాయి అనేక సంస్థలు నష్టాలు పాలైనయి జియో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేటువంటిది పెద్ద సమస్య కూర్చుంది దాదాపుగా ఒక లక్ష అరవై ఒక్క వేల నాలుగు వందల పదకొండు మందిని లాస్ట్ ఇయర్ నుంచి తీసేసినవి ఒక వెయ్యి యాభై రెండు కంపెనీలు కలిసి ఐదు వందల ఇరవై రెండు కంపెనీలు ఈ ఏడాది ఒక లక్ష యాభై మూడు వేల రెండు వందల ఎనిమిది మందిని తొలగించినాయి ఇది సెకండ్ రౌండ్ లేఆస్ అని చెప్తున్నారు అమెజాన్ కూడా సెకండ్ రౌండ్ లే ఆఫ్స్ కింద ఫస్ట్ రౌండ్లో పద్దెనిమిది వేల మందిని ఇప్పుడు తొమ్మిది వేల మందిని తీసేసింది మెటా ఫస్ట్ రౌండ్లో పదకొండు వేల మందిని తీసేసింది ఇప్పుడు పదివేల మందిని తీసేసింది భారత్ వాళ్ళు అనేక మంది ఇబ్బంది పడుతున్నారు ఈవెన్ భారత్లో ఉన్నటువంటి యూనికార్న్ సంస్థలు కూడా బైజూస్ నాలుగు వేల మందిని ఉద్యోగం తీసేస్తాను అకాడమీ పదిహేను వందల మంది ఓలా పద్నాలుగు వందల మంది వేదాంత వెయ్యి మందిని తీసేసింది కరోనా టైంలో అపాయింట్ చేసుకున్నటువంటి అమెజాన్ ఇప్పుడు పెద్ద ఎత్తున ఉద్యోగాలు తీస్తోంది అమెజాన్ అప్పుడు నూట ఆరు శాతం మందిని రిక్రూట్మెంట్ చేసుకుంది మెటా మెటా నూట మూడు శాతం సేల్స్ ఫోర్స్ అరవై ఏడు శాతం అల్ఫాబెట్ అరవై నాలుగు శాతం మైక్రోసాఫ్ట్ యాభై మూడు శాతం చేసుకుని ఇప్పుడు ఇంటి నుండి పనిచేసే అవసరం తగ్గేటప్పటికీ వర్క్ తగ్గిందనేటువంటి కారణంతో ఉద్యోగాలు తొలగిస్తూ వస్తున్నాయి ఒక్కొక్క సంస్థ కూడా తాజాగా చివరికి ఇప్పుడు క్షమాపణ చెప్తున్నారు జుకెర్బర్గ్ తాజాగా క్షమాపణ చెప్పాడు ఈ సెలవుల టైంలో ఖాళీ టైంలో నేనే ఎక్కువ రిక్రూట్ చేసుకున్నాను అవసరానికి మించి క్షమించండి అని అడుగుతున్నాడు అట్లాగే సేల్స్ ఫోర్స్ బెన్నీ ఆఫ్ కూడా అదే మొక్క అంటున్నాడు అవసరానికి మించి తీసుకున్నామని ట్విట్టర్ మాజీ సీఈఓ జాబ్డోర్స్ కూడా అదే విధంగా చెప్తున్నాడు క్షమాపణ చెప్తున్నాడు డాక్టర్ డూమ్గా పేరు పొందినటువంటి నూరియల్ రూబీని కూడా ఇదే ఏదైతే దీని మీద విశ్లేషణ చేసేటువంటి నూరియల్ రూబీని అనేటువంటి ఆయన ఆయన డాక్టర్ డూమ్ అని పిలుస్తారు రెండు వేల ఎనిమిదిలో ప్రపంచమంతా కూడా ఆర్థిక సంక్షోభం పడుతుంది అమెరికానే సంక్షోభంలో పడుతుందని జోస్యం చెప్పినాడు అతను చెప్పిన అనేకం ఫెయిల్ అయినాయి కానీ ఇది మాత్రం సక్సెస్ అయింది అప్పుడు అమెరికానే ఆర్థిక సంక్షోభంలో పడింది ఆయన ఇప్పుడు తాజాగా చెప్పేది ఏంటంటే పర్ముడా ట్రయాంగిల్ పరిస్థితి వచ్చింది యుఎస్ సివియర్ పరిస్థితి వచ్చింది అప్పు ఆదాయం ఆస్తి వీళ్ళ పతనం కాబోతుందంటూ జోస్యం చెప్తున్నాడు దీంతో ఒక్కొక్కళ్ళు ఉలిక్కి పడుతున్నారు